మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా నవంబర్ నెల 29వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము ప్రాస్పర్ అంటే వర్ధిలుట. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగము అనగా ఈ కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరు కమింగ్ టు ద హౌస్ ఆఫ్ లార్డ్ అండ్ సిటీ ఆఫ్ లార్డ్, అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చుట ఎంత విలువైనది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది భక్తుడు దైవజనైనటువంటి దావీదు తెలియజేస్తూ, అలాగే దేవుని ఎన్నిక పట్టణం అనేటువంటి యెరూషలేమునకు వచ్చుట కూడా ఎంత క్షేమకరము, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి సంగతులను ఈ అధ్యాయం ఉంది ఆయన మనకు బయలుపరిచి నేర్పించిన వాడు ఇంట్లో ఉన్నాడు. మరి విశేషముగా దేవుని స్నేహితులారా, మనము చరిత్రను కానీ ఆలోచన చేసి ధ్యానించిన వారమైతే దేవుడు తన ఎన్నిక జనులైనటువంటి ఇస్రాయిల్ అయిన వారికి మూడు ప్రాముఖ్యమైనటువంటి పండుగల సందర్భంలో యెరూషలేము పట్టణమునకు వచ్చి తనను ఆరాధించవలసిందిగా ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైన ఇస్రాయిల్ అయిన వారందరూ కూడా ఆ యొక్క క్రమమును గైకొనుచు సంవత్సరమునకు ముమ్మారు వారు ఏ స్థలమును ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు యెరూషలేమునకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో దేవాలయానికి ఎంత ప్రాముఖ్యతను, ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉండేవాడు, ఎంత విలువని ఇస్తూ ఉండేవాడనే చరిత్ర మన అందరము ఎరిగినట్లుగానే ఆ దేవాలయము దేవుని ఎన్నిక పట్టణమైనటువంటి యెరూషలేములో ఉన్నది. కనుకనే యెరూషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని అతడు సాక్ష్యమిస్తున్నాడు. ఈ లోకంలో మానవులమైన మనం అందరము కూడా వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం. అంటే ప్రతి దినము కూడా ఘనతను పొందుకొని ఎదుగుతూ ఉండాలి, వృద్ధి చెందాలి అనేది మన యొక్క ఆలోచన. అయితే ఆ వర్ధిల్లుట కొరకు, స్థిరపడుట కొరకు ఈ భూమి మీద మనము ఎన్నో రకములైనటువంటి పనులు పూనుకుంటూ ఉంటాము. కానీ భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, యెరూషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని. అయితే ఆ కాలమందు దేవుని ఎన్నిక జనులైన వారికి దేవుడు యెరూషలేమ పట్టణాన్ని ఏర్పాటు చేసి దానిలో ప్రవేశించు వారిని ఆయన ఆశీర్వదిస్తాను అని ఆయన బయలుపరిచాడు. కనుక ఆ కాలమందున ప్రజలు యెరూషలేమును ప్రేమించారు. మరి ఇది నాన్న మనము దేవుని ప్రేమించాలి అని ఆలోచన చేస్తే మనము మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పట్టణమైన నూతన యెరూషలేమును ప్రేమించి నూతన యెరూషలేమును గురించినటువంటి తలంపు కలిగి ఉండవలసిన వారమే ఉంటూ ఉన్నాము. దేవుని స్నేహితులారా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ సర్వసృష్టిలో అనగా ఈ భూమండలం మీద ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి, మరెన్నో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉంటూ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క దానికి ముంగుర్తుగా కనబడుతూ ఉంటుంది, అంటే పాపులారిటీ అనమాట. ఉదాహరణకు మనం తాపేశ్వరం అనే ప్రాంతానికి వెళ్తే అది కాజాలకు ప్రసిద్ధి, బందర్ అనే ప్రాంతము లడ్డూలకు ప్రసిద్ధి. అలాగే మన భారతదేశంలో ముంబై అనేటువంటి ఆ పట్టణాన్ని కానీ మనం చూస్తే దాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటూ ఉంటారు. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలకు అది ఒక ముఖ్య పట్టణముగా ఎన్నిక చేయబడుతూ ఉంటుంది. అలాగే పాపులేషన్ పరంగా కూడా ఈ భూమండలం మీద ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు ఉంటూ ఉన్నాయి. కానీ ఏ పట్టణానికి లేని ఒక గొప్ప స్థితి దేవుడు యెరూషలేము పట్టణానికి పెట్టాడు. ఏంటి అని అంటే ఈ భూమి మీద యెరూషలేము అనే పట్టణం ఉంది, రేపటి దినాన్ని మనం వెళ్ళబోయే పరలోకంలో కూడా నూతన యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ పేరు కలిగిన ఏకైక పట్టణము యెరూషలేము. సో మనం భూమి మీద ఒక యెరూషలేమును చూసే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అలాగే అదే పేరుతో ఒక నూతన యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని కూడా దేవుడు తన కొరకు సిద్ధపడినటువంటి వధువు కొరకు నిర్మించిన వాడే ఇంట్లో ఉన్నాడు. దాని గురించిన చరిత్ర ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ముందు 2వ వచనంలో దైవజనుడైనటువంటి యోహాను భక్తుడు పారమార్థికమైనటువంటి విషయాలను చూచుట కొరకు ఆత్మవశంగా పరలోకమునకు ఎక్కి వెళ్ళినప్పుడు అతడు చూచిన వాటిని బయలుపరుస్తూ ఆయన అంటాడు ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలే సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల ఎందురు, దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి తోడయుండును. కాబట్టి దేవుడు మనము కలిసి ఏకముగా సహవాసము చేయబోయే స్థలం ఏది అని అంటే నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము.
సో ఆ పట్టణం పేరు దేవుడు మనకు ముందుగా ఎందుకు బయలుపరిచాడు, దాన్ని గురించినటువంటి తలంపు మనము కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశము చేత. అందుకే ఇదే అధ్యాయము అనగా ఈ ప్రకటన గ్రంథం 21:26-27 వచనాల్లో కూడా భక్తులైనటువంటి యోహాను ద్వారా దేవుడు బయలుపరుస్తూ అంటాడు కదా, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైన దేనైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. సో ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేములో నీవు ప్రవేశించాలి అని అంటే మొట్టమొదటిగా జీవ గ్రంథమందు నీ పేరు లిఖించబడి ఉండాలి, రెండవదిగా నిషిద్ధమైనది కానీ లేక పాపపు జీవితాన్ని కలిగి ఉన్నవాడు కానీ ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించలేడు కనుక మనం పాపమును విసర్జించి పరిశుద్ధులముగా జీవించుటకు మనల్ని మనము ప్రోత్సహించుకోవాలనేటువంటి ఆత్మీయ పాఠము కూడా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తోంది. కాబట్టి దేవుని విశ్వాసమైన నీవు నేను మనం అందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణమును గురించినటువంటి తలంపు అనునిత్యము కలిగి ఉండటం ద్వారా దేవుని రాకడలో పాలు పొంది మహిమ మేఘమెక్కి ఆ పరిశుద్ధ పట్టణంలో దేవునితో కలిసి సహవాసము చేయగలిగే గొప్ప స్థితి ప్రభు ఇటు వాక్య ధ్యానము చేసిన నీకును నాకు మనెలరకును కూడా సమృద్ధిగా దయచేయగలడు అని నేను విశ్వసిస్తున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధులైన తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు. నీ మహావచిత కృపను బట్టి ఈ సమయం ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మదినికుడిలో భద్రపరచుమని అడుగుతున్నాము. భక్తుడైనటువంటి దావీదు యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధులుదురు అని ఆ కాలం ఉన్నటువంటి ఇశ్రాయేలు అయిన వారికి తను రాసినటువంటి యాత్ర కీర్తనలో బయలుపరిచిన వాడే ఇంట్లో ఉన్నాడు. లోకముందు యెరూషలేమును ప్రేమించిన వారి అంతగా వర్ధిలితే ప్రభా, నీవు మా కొరకు సిద్ధపరిచిన నూతన యెరూషలేమును గురించినటువంటి తలంపును కలిగి ఉండి ఆ పరిశుద్ధ పట్టణమును ప్రేమించడం ద్వారా దానిలో ప్రవేశించు మేము ఇంకెంత ధన్యులము, ఇంకెంత గొప్పగా ఆశీర్వదింపబడి వర్ధిలగలము అని తలంచి తలంపు వధూ సంఘమునకు అనగా మా ఎల్లరికి నీవు సమృద్ధిగా దయచేసి వాక్య ధ్యానం ఏకీభవించిన ప్రతి విశ్వాసిని వ్యాపార దినమున నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోనికి మీరు నడిపించమని అడుగుతున్నాము. అలాగే దాని ముందు జన్మదినాలు వివాహ వార్షికోత్సవంలో కలిగి ఉన్న ప్రతి బిడ్డని చేతికి అప్పగించు చుండగా ఏడాది పొడిగినా వారిని దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కల చెంత భద్రపరిచి వర్ధలు చేసి మహిమను పొందమని, అలాగే దాని ముందు వారి పరిపాటుల విషయమే ప్రయాణముల్లో ప్రభా ఇదిగో ఏకీవించినటువంటి బిడ్డలందరినీ కూడా వారు రాకపోకలేని కృపాక్షేమలు తోడుగా ఉంచి దీవించి వర్ధలు చేయమని, మార్చి విడిచిన ప్రతి అంశము రెట్టు మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడే నేర్చున్నాము ముందు ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణార్థం.